విజయవాడలోని గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ని తరలించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లపై రాజీవ్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. జోగి రమేష్ ఇంటి నుండి పలు కీలకమైన డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకుంది ఏసీబీ. సిఐడి అటాచ్ లో ఉన్న భూముల్ని ఎందుకు కొనుగోలు చేశారని ప్రధానంగా రాజీవ్ ని అడుగుతున్నారు. ఆయనకి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఉదయం నుండి కూడా అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆరోపణలతో జోగి రమేష్ ఇంట సోదాలు కొనసాగిస్తూ వచ్చారు ఏసీబీ అధికారుల. తరువాత జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు. తర్వాత గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించి అక్కడ ఆయన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిఐడి జప్తులో ఉన్న భూముల్ని ఎలా కొనుగోలు చేశారు, ఎలా విక్రయించారు అనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని మీదే ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు జోగి రాజీవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత రాజీవ్ ఏమన్నారో ఒకసారి విందాం. అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం, అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడులో ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటన ఇచ్చే అమ్మారు, మేము కూడా ప్రకటన ఇచ్చే అమ్మాం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా నాన్నగారి మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు. లీగల్ గానే పూర్తి వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, గొల్లపూడి ఏసీపీ కార్యాలయంలో విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, ఎలాంటి క్వశ్చన్స్ ని సంధిస్తున్నారు రాజీవ్ కి? సో ఇబ్రహీంపట్నంలో జోగి రాజీవ్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. జోగి రమేష్ అలాగే ఆయన కుమారుడు నివాసంలో ఉన్న సందర్భంలోనే పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి అదుపులో తీసుకొని ప్రస్తుతం గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి అయితే తరలించారు. అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. ఆ భూములను ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించి అక్కడి నుంచి నోటీసులు అందజేసి నేరుగా ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం జోగి రాజీవ్ను ఏసీబీ కార్యాలయం అయితే పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులను ఇటు ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఇటు జోగి కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించారు. అయితే తాము లీగల్గానే ఈ భూములు కొన్నాము, భూములకు సంబంధించి ఆనాడు పత్రికా ప్రకటన ఇచ్చారు, అందుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత లీగల్ ఓపెనింగ్ తీసుకుని తాము భూములు కొనుగోలు చేశామని ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం అంతా అన్నారు, సార్ ఏంటి మీరు నిజంగా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను అక్రమంగా కొనుగోలు చేశారా, ఈ ఏసీబీ అధికారులు మీకు నోటీసులు జారీ చేసి ప్రస్తుతం మీ కుమారుని అదుపులో తీసుకున్నారు, ఏం చెప్తారు? ఇదంతా కూడా కుట్రపూరితమైన చర్య. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేయాలి, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి, జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు కూడా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోవాలి, కానీ అభంశుభం తెలియని పిల్లల మీద, నా కుమారుడు అమెరికాలో ఎంఏ చేసి డిలైట్లో జాబ్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చింది, ఈ పరిస్థితుల్లో నా మీద ఏదైనా కక్ష తీర్చుకోవాలని రెడ్ బుక్ ప్రయోగించాలంటే మా మీద ప్రయోగించండి తప్పదు. కానీ ఎగ్రిగోల్డ్ భూముల పేరిట అసలు ఇదొక బూత్ కదా, ఎగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారండి, చేస్తారు ఎవరన్నా? మేము కొనుక్కునేటప్పుడు పేపర్ పబ్లిసిటీ చేసి, అంటే ఈనాడు పేపర్లో కూడా పబ్లిక్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము కొంతకాలానికి వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. వాళ్ళు మా దగ్గర కొనేటప్పుడు కూడా పేపర్లో వేసి సర్వే చేయించుకొని, ఆ సర్వేర్ వచ్చి ఫలానా చోట మీ భూమి ఉందని చెప్పేసి చేసిన తర్వాత అక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు మళ్ళీ అడిగి, ఇది పెద్ద బూత్ కదా, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా, రాష్ట్ర ప్రజలకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, ఇది ఈ దాడి జోగి రమేష్ మీద, జోగి రమేష్ మీద దాడి జరగాలంటే నా కుమారుడు ఏం చేశారు, ఇది చాలా దుర్మార్గమైన క్రీడ, దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి, ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా ఇందులో జరగల, ఏదన్నా తప్పు జరుగుంటే ఆ కొన్న మేము పోతాం, అంతేగాని వీళ్ళేం పోరు కదా,
డబ్బులు పెట్టి కొనుక్కుంది భూమి. అంతేకాని ఊరికి రాసుకోలే. కొన్ని పేపర్లో పత్రికలు రాస్తా ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఆస్తులు ఉన్నాయి. మీరు ఏ విధంగా అయితే ఆస్తులు కొనుక్కున్నారో నేను కూడా చిన్నపాటి ఒక సామాన్యమైన ఇది చిన్నదే, అది 2,300 గజాలు అనుకుంటా. దాన్ని ఏదో మా బాబాయ్ గారి పేరు మీద మా అబ్బాయి పేరు మీద కొనుక్కుంటే భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. చిన్న పొరపాటైనా జరుగుంటే ఏ శిక్ష వేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. కానీ ఇట్లా తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా అరెస్టులు చేసి మమ్మల్ని బదనామా చేయాలని చెప్పి చూస్తే దేవుడు ఉన్నాడు. ఈరోజు అధికారం మీద అవ్వచ్చు, మా మీద కక్ష తీర్చుకోవచ్చు, కానీ తప్పుడు పని మేము ఎప్పుడు చేయలే. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళానని చెప్పి నువ్వు కక్ష పెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిడతా ఉంటే అయ్యన పాత్రుడు 40 సంవత్సరాల చరిత్ర 40 సంవత్సరాల రాజకీయ జీవితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆ వాటిని ఆపుతాడేమని వెళ్ళాం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నేను వెళ్తే నా మీదే దాడి చేశారు కదా, నా కారు పగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఇవన్నీ జరిగినాయి. అయినా సరే నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, కక్ష ఉంటే నా మీద తెచ్చుకో. అంతేగాని పిల్లల్ని బంద్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు మనవాళ్ళు ఉన్నారు, నీకు కుటుంబం ఉంది, ఇది మంచి పద్ధతి కాదు. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్, ఒక గౌడ కులానికి చెందిన వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకేం వచ్చింది? నన్ను ఇబ్బంది పెట్టు, నా కొడుకుని ఇబ్బంది పెట్టడానికి. ఎంఏ చేసి వచ్చాడు అమెరికాలో, డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు, రేపో మాపో అమెరికా వెళ్ళి మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న కొడుకుని అరెస్ట్ చేస్తావా? దుర్మార్గం కదా ఇది, ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. తన కుమారుడు పైన అక్రమంగా కేసు నమోదు చేశారు, ఆ ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. దానికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జోగి రాజీవ్కి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే భూమి వివాదం ఉందో అది పూర్తిగా తాము లీగల్గా అన్ని డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుగోలు చేశాము. ఈ కేసులో అక్రమాలు చోటు చేస్తున్నాయని, అలాగే అక్రమంగా కేసులు నమోదు చేసి తమను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, పూర్తిగా ప్రభుత్వ కుట్రలో భాగమంటూ కూడా ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ రెడ్డి మండిపడతా ప్రస్తుతం జోగి రాజీవ్ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు ఉదయం ఇబ్రహీంపట్నలో అదుపులో తీసుకున్నారు, అప్పటి నుంచి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయాలు అయితే ఆయనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ వసన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో గొల్లపూడి ఏసీబీ కార్యాలయం వద్ద పరిస్థితి మనం చూసాము, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా మాట్లాడారు. అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎలా కొనుగోలు చేస్తారు, ఎలా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, సో ఇదంతా కక్షపూరితంగానే జరుగుతోంది అని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ప్రస్తుతం జోగి రాజేవ్ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు, ఆయన్ని అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఏ విధంగా సిఐడి జప్తు చేసిన భూముల్ని మీరు కొన్నారు, ఎలా విక్రయించారు అనే ప్రధానంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం నేరుగా కంప్లైంట్ ఇవ్వడంతో సో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా జోగి రమేష్ ఇంట్లో సోదాలు జరిపారు. ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఈరోజు కోర్టులో కూడా ప్రవేశపెట్టనున్నారు.